वास्तवा बीआरएस पार्टी राजकीय कटे टास्क कोसम पुटने पार्टी प्यूर्ली पॉलिटिक्स का पुटना लक्ष्य तो राष्ट्रा एर्पट्टे एट पैस्थ अपड़के आगम आ पुटन पार्टी गत चार मंदू चा प्रयत्ल निर्णय मित्र अनिल कुमार रेड्डी गारु वारो संति प्रेसिडेंट गारु रमणा रेड्डी गारु चेन्नारेड्डी गारु तो जैल अट्लांद एनो त्यागा मूड चिंतलपल्ली वीरारेड्डी साहब आ मंडलम पेरे नेनु वीरारेड्डी मंडलम पेर पेट्टा आ रोजुलो वाळ्ळु कोट्टाडिंदि काबट्टि दानि तर्वात उद्यमं नीरुगारिपोयिना कूडा मल्ली स्टार्ट अय्यि स्टार्ट चेसि कोट्लाडिते सरे मीरंदरू चूसिन मी कन्नमुंदु जरिगिन चरित्र అనేక ఇన్సల్ట్లు అనేక అవమానాలు అవహేళనలు అయ్యేదంటే పోయేదంటే రకరకాల మాటలు మాట్లాడారు కానీ భగవంతుందయా తెలంగాణ ప్రజల అదృష్టం చాలా గొప్పగా మన రాష్ట్రాన్ని సాధించుకున్నాం చాలా తికమగా పెట్టారు నన్న అప్పుడు కూడా హైదరాబాద్ మీద కాంప్రమైజ్ గా ఇదిగా అదిగా అంటే హైదరాబాద్ లేని తల్కాలేని మొండవిత తెలంగాణ మాకెందుకు ప్రాణమోనేస్తారు ఒప్పుకోమని చెప్పి చివరికి హైదరాబాద్ సమేతంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం ఇక్కడ నేను మీకు ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పాలి ప్రభుత్వాలు పని చేస్తాయి పెద్ద ఇష్యూ కాదు ఎవడి ప్రభుత్వమైనా పని చేయాల్సిందే చూసిన కాడికి చేస్తారు ఇక్కడ మనం పని చేసిన పద్ధతి ఏందంటే ప్రతిదాన్ని ఒక టాస్క్ లాగా తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రం సాధించడాన్ని ఎట్లయితే భావించుకున్నామో ఇప్పుడు కరెంట్ ఉన్నది నాకన్నా ముందు చాలా మంది ముఖ్యమంత్రులు పని చేసిండ్రు నాకన్నా ఎత్తునోళ్ళు నాకన్నా దొడుగునోళ్ళు ఎంతో మంది ముఖ్యమంత్రులు అయినారు ఒకటి చిన్న ప్రశ్న మనం ఆలోచించుకుంటే తెలుస్తది ఎందుకు కరెంట్ ఇవ్వలేకపోయిండు ఏం కారణం ఇయాల ఎక్కడికి వచ్చింది కరెంట్ రావటమే కాదు ఇంత క్వాలిటీగా గతంలో ఆ బాధలు సిద్ధిపేటలో హరీష్ ముందు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు అది వర్ణనాతీతమైన బాధ ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఎట్ల డబ్బులు లంచాలి ఇయాల ట్రాక్టర్లు పెట్టుకొని ఎట్ల సబ్స్టేషన్లకు అడిగి పోవాలి నాలుగోలకు వచ్చేది కాదు ఇవాడ 5 ఎకరాల పొలం అయితే తప్పక 2 ఎకరాలు ఎండిపోవడే పారే సమస్య లేనలేదు చేసిన పంట పూర్తిగా పండే సమస్య కూడా లేకుండే తెలంగాణ వచ్చిన రోజు నేను కొన్నిసార్లు ఏడ్చుకుంటూ రైతులకు దండం పెట్టి చెప్పింది మీరు ఆత్మహత్య చేసుకోకండి ఒక 2 3 ఏళ్ళు బతికుండండి నేను మిమ్మల్ని కాపాడుకుంటా అని చెప్పి కూడా చేతులెత్తి దండం పెట్టి చెప్పిన ఒక పాలసీగా ఇప్పుడు కొంతమంది తెలిసి తెలివక తెలివిలేక ఏదేదో మాట్లాడుతుంటారు అది పట్టించుకోను నేను కారణం ఏందంటే తెలంగాణ కలబడి కొట్లాడి తెచ్చుకున్నాం ఈ తెచ్చుకున్న తెలంగాణ నిలబడాలి ఎట్టి పరిస్థితుల్లో నిలబడాలంటే 100% గ్రామీణ ప్రాంతాలు చల్లగా ఉండాలి రైతులు బాగుండాలి రకరకాల బాధల వలకు ఉన్నాయి తొలగిపోవాలని చెప్పి రైతు బంధు రైతు బీమా లాంటి స్కీమ్ తెచ్చుకున్నాం 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం ఎక్కడ ఏ రాష్ట్రం కూడా ఏది ఇండియాలో వాగ్దానాలు చెప్పినా మోసం చేస్తారు తప్ప ఇయ్యరు అది చాలా కఠినమైన పని ఎందుకంటే అంత దాన్ని మెయింటైన్ చేయాలంటే మీకు ఒక విషయం చెప్తే మీరు నమ్మలేరు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంట్ ఆఫీసర్లందరిని పిలిచి మాట్లాడుతున్నాను మాట్లాడితే వాళ్ళందరూ ఒకటే మాటని అడిగిన మీరు అబద్ధాలు చెప్పొద్దు రైతులకు నిజంగా కరెంట్ మంచి చేయాలంటే ఇయ్యగలుగుతామా లేదా దానికి ఎంత టైం పడుతుంది దబ్బెంతైనా పర్వాలేదు చెప్పండి అంటే ఒక 5 రోజులు టైం ఏంటి సార్ ఆలోచించుకొని చెప్తామన్నారు పోయి వచ్చిన 5 రోజుల తర్వాత అందరు ఆఫీసర్లు కూర్చొని మాట్లాడుకుని వచ్చి నాకు చెప్పినారు మీరు సంకల్పం తీసుకుంటే ఇయ్యగలుగుతాం సార్ డిఫరెంట్గా అని చెప్పారు నేను ఇంత ఇయ్యగలిగి ఉండి ఇయ్యకపోతే ఇది పాపానికన్నా ఎక్కువ మహాపాపము ఇయ్యగలుగుతామంటే డెఫినెట్గా ఇయ్యగలుగుతాం సార్ మీ సపోర్ట్ ఉంటాయంటే సరే మంచిదే ఏమేమి కావాలంటే ఈ సబ్స్టేషన్ ఎట్లా చేయాలి ట్రాన్స్ఫార్మర్ ఎట్లా చేయాలి వాటి సంఖ్య పెంచాలి అంత అసమతుల్యంగా ఉన్నది 220 kV నుంచి 400 నుంచి 220 kV 220 kV నుంచి 132 kV అక్కడి నుంచి 33/11 kV తర్వాత సాలిన ట్రాన్స్ఫార్మర్లు ఇవన్నీ బాధల్ని ఈ డిస్ప్రపోర్షనేట్గా ఉన్నదాన్ని ప్రపోర్షనేట్ చేస్తే సమతుల్యంగా చేస్తే మోటార్లు కాలకుండా ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా ఇచ్చే పవర్ ఏదో క్వాలిటీగా ప్రజలకు అందుతుంది అని చెప్పారు వాళ్ళు ఆ రోజు నిజంగా ఒకసారి యాడ్ చేసుకుంటే ఇప్పుడు కూడా భయమవుతుంది ఏ ఇంట్లో చూసినా కానీ జనరేటరు ఇన్వర్టరు కన్వర్టరు స్టెబిలైజరు లేకపోతే టీవీ కాలిపోతుంది ఫ్రిడ్జ్ కాలిపోతుంది చాలా భయంకరమైన పరిస్థితి మనమే అనుభవించినాం హైదరాబాద్ అనే షాపులకు పోతే ఫస్ట్ పెట్రోల్ కాంపు డీజిల్ కాంపు జనరేటర్ వాసన వచ్చేది అంత దుర్మార్గంగా ఉండే అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ళు కూడా భయంకరమైన బిల్లులు కట్టలేక జనరేటర్లు పెట్టుకొని చాలా డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు అనేక అంటే దాని ద్వారా వచ్చిన పరిణామాలు దుష్పరిణామాలు చాలా ఉండేవి దాన్ని ఒక 7-8 నెలల టైంలో చాలా వరకు బాగా చేసి అన్ని రంగాలకు ఇచ్చిన ఒక వ్యవసాయం తప్ప
24 గంటలు క్వాలిటీ కరెంట్ ఇచ్చినాం ఈవెన్ ఇండస్ట్రీ కూడా ఇచ్చినాం మొత్తం రైతులకు ఇచ్చే ముందు అది ఎలక్ట్రిసిటీ అధికారి ఇట్లా గదగద వణుకుతున్నారు ఈ రీయన్రా బై ఏం కాదు అటుంటేనే మీకు మంచిగా ఉంటుంది అని ఉన్న చిన్న కిటికీ ఏంటంటే ఈ 7 గంటలే వస్తుంది అంటే 7 గంటల టైంలోనే ప్రతి ఒక్కరు కరెంట్ వస్తుంది ఆ స్టార్టర్లలో కట్టెలు పెట్టుడు త్రీ ఫేజ్ లేకపోతే ఇంకోటి అది తమాషలు అందరూ ఒకటేసారి పెడితేప్పటికీ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోడు మోటార్లు కాలిపోడు నేను చెప్పాను మీరు అంత భయపడే అవసరం లేదా 24 గంటలు ఉన్నట్టయితే నా ఇష్టం నేను పెట్టుకుంటా ఇంకో ఇష్టం ఎవరికి వీలు బట్టి వాళ్ళు పెట్టుకుంటారు ఓ ఆయన భువనగిరి వచ్చి పెట్టుకుంటాడు ఓ ఆయన పెట్టుకొని భువనగిరి పోతాడు ఒకటేసారి అందరూ పెట్టరు వాళ్ళ వాళ్ళ వీలు బట్టి పెట్టుకుంటారు ఉంటుంది అనే భరోసా ఉంటే ఆరాంగా చేసుకుంటారు మీరు అంత పరిశాన్ కాకుండా చెప్తే ఇచ్చిండ్రు ఇప్పుడు రైతులు అడితే ఏం చెప్తున్నారు 3 గంటలు ఇస్తారంటే 3 గంటలు ఏడవుతారా అని అర్థంగా తిడుతున్నారు ఇష్టం వచ్చినట్టు 24 గంటలు ఉంటే ఇవ్వనికి వీలినట్టు వాడు పెట్టుకుంటాడు నడుతుంది బతుకుతాం కానీ అది ఎట్లా సాధ్యమైందనే మాట వస్తుంది అప్పుడు రైతులు కూడా అన్నారు స్టార్టింగ్లో నాతో ఏమన్నారంటే సార్ 24 గంటలు ఇస్తే ఆయనతో ఉన్న భూగర్భం నీళ్ళు ఎత్తిపోతాయేమో అది కూడా పరిస్థితి అవుతుందేమో అర్థం కాక దానికి సంబంధించి మనం ఏం చేసినామంటే మిషన్ కాకతీయ చేసుకొని ఆ రోజు కాకతీయ రెడ్డి రాజులు పుణ్యం కట్టుకుని మనకు తవ్విచ్చారు చెరువులు ఆంధ్రప్రదేశ్లో చాలా ఆగమైపోయినాయి అవి మళ్ళీ 46,000 చెరువులు మిగిలితే ప్రతిదాన్ని ప్రతి ఒక్క చెరువును కూడా మంచిగా చేసి దాని సామర్థ్యం పెంచుకున్నాం అయితే ఆ రోజు జరిగింది ఏంటంటే అధికారులు వచ్చిన తర్వాత లాస్ట్ రెండు పాయింట్లు అడిగారు నన్ను ఇవన్నీ విషయాలు చెప్పి సార్ ఇంకొక రెండు కోర్ చేస్తే తప్పక బాగుంటుంది అంటే ఏంది సార్ మాకు కరెంటు అప్పుడప్పుడు ఇట్లా ఫ్లక్చువేట్ అవుతుంటుంది అది 50 సైకిల్స్ మీద నడవాలి కిందికి వచ్చినా కానీ దెబ్బ కొడుతుంది గ్రిడ్ కొలాప్స్ అవుతుంది ఎక్కువ వచ్చినా కూడా గ్రిడ్ కొలాప్స్ అవుతుంది కాబట్టి అప్పుడప్పుడు ఎమర్జెన్సీలో మేము ఒక 50 మెగావాట్లు 100 మెగావాట్లు కొనాల్సి ఉంటుంది కొనాలంటే మాకు డబ్బులు కావాల్సి ఉంటుంది వాడు అవుతాడు నువ్వు మేము అడిగితే వాడు ఏమంటాడు నువ్వు కరెంట్ ఇడుగురా అంటే నువ్వు డబ్బు పెట్టమంటాడు ఎల్సీ ఓపెన్ చేయమంటాడు దానికోసం మేము సర్కారులో ఫైల్ పంపి వచ్చేవారికి వారం 10 రోజులు అవుతుంది ఆ లోపలే ఆయనతో కుప్పగులుతుంది ట్రాన్స్ఫార్మర్లు కలుతాయి రైతులు రోడ్ల మీదకి వస్తారు పంచాయతీ అంత ఉంటుంది మేము ఖర్చు పెట్టాము వృధా చేయం మీకు హామీ ఇస్తున్నాం ఒక 25 కోట్ల రూపాయలు ఫైల్ పంపకుండా మేము ఖర్చు పెట్టే అనుమతి ఇవ్వండి ఎమర్జెన్సీ సందర్భాలు ఎదుర్కోవడానికి నేను చెప్పిన నా కరెంట్ కావాలి రా మేము 25 కాదు 35 కోట్లు పెట్టుకో ఏం ప్రాబ్లం లేదు పెట్టి సంతోషంగా అని చెప్పిన ఆ తర్వాత ఇంకోటి లాస్ట్ కోరిక అన్నారు ఏంది అంటే ఒకటే మాట చెప్పారు వాళ్ళు సరే ఇక్కడ 8 మంది ఐఏఎస్ అధికారులు మా డిపార్ట్మెంట్లలో ఉన్నారు ట్రాన్స్కోలో జెన్కోలో దీనిలో దానిలో ఐఏఎస్ అధికారులు చాలా ఉత్తమమైన వాళ్ళు మంచిగా పనిచేస్తారు వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కానీ కరెంటులో టెక్నికల్ విషయాలు వాళ్ళకి తెలివై మేము చెప్తేనేమో నేను సీఎం గారికి మాట్లాడతా పవర్ మినిస్టర్ గారికి మాట్లాడతా నేను ఫైనాన్స్ సెక్రటరీకి మాట్లాడతా అంటే మాట్లాడుతుంటారు వాళ్ళు ఆ లోపల దెబ్బ కొడుతుంది మాకు సిస్టమ్ ఇలా మీరు ఏమనుకోకపోతే మా మీద భరోసా ఉన్నట్టయితే మమ్మల్ని నమ్మితే ఇక్కడ నుంచి ఐఏఎస్ ఆఫీసర్లను తీసేయించుతారని చెప్పారు ఇది 9.5 ఏళ్ల కింద నాతో వాళ్ళు చెప్పిన మాట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సింగిల్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా కరెంట్లో లేడు అందువల్లనే కంప్లీట్ టెక్నోక్రాట్స్ మీద ఇంజనీర్స్ మనం ఆధారపడి చేస్తున్నాం కాబట్టి బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది ఐఏఎస్ అధికారులు ఇతర రంగాలలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అక్కడ పని బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది ఇది చేయాలంటే ఇది విల్ పవర్ కావాలి దీనికి ఊరికే తమాషా రాదు అంత ఈజీ కాదు